ఆంధ్రజ్యోతిలో మేజర్గా కాళేశ్వరం గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. సో ఎందుకంటే కాళేశ్వరం తోటి ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా పెద్దది. ఇటు ఇంజనీర్లు కానీ ఇటు పాలకులు కానీ ఇద్దరు ఏ విధంగా ప్రజల సొమ్మును ఏ విధంగా డైవర్ట్ చేసి ఏ విధంగా మొత్తంగా దోచుకున్నారో చాలా క్లియర్గా మనకే తెలుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏడబ్ల్యూఈ నుంచి ఈఎన్సీ వరకు, అంటే చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు కూడా అందరూ కూడా బాధ్యులే. అంటే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులు కూడా కుంగిపోవడం కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో చాలా కూలేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో దానికి కారణము సరే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు పాలకులు. కానీ ఈ ఉద్యోగులు చాలా కీలకంగా ఉన్నారు. అంటే పాలకుడు 5 సంవత్సరం మాత్రమే ఉంటాడండి, కానీ ఒక ఉద్యోగి 35 సంవత్సరాల పాటుగా పనిచేస్తాడు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన, ఉద్దేశపూర్వకంగానే విచారణ తప్పుదో పట్టించడానికి ప్రయత్నించాలని గుర్తింపు. విజిలెన్స్ మధ్యంతర నివేదికలో ఇదే ప్రస్తావన, నెలాఖరుకు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేటువంటి ఛాన్స్, విచారణకు కాగ్గధికారిని పిలవాలని నిర్ణయం అంటే ఒకరోజు చూస్తాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లు బాధ్యత చేరున్నారా? ఇప్పటి వరకు పూర్తయిన విచారణ ప్రకారం ఏడబ్ల్యూఈ నుంచి ఈఎన్సీ వరకు దాదాపు 20 మంది ఇంజనీర్పై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా? సో ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి కమిషన్ వర్గాలు. పలువురు ఇంజనీర్ల అవినీతి, అలసత్వం బ్యారేజీల వైఫల్యానికి కారణమని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విచారణ తప్పుదో పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించినటువంటి ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసే యోచనలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద వీరిపై క్రిమినల్ కేసులు నమోదుకు ప్రభుత్వం సిఫారసు చేయాలని యోచిస్తోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడినటువంటి కేసులో ఉన్నటువంటి ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాలని కమిషన్ ఇప్పటికే గుర్తించింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇంజనీర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో దుర్మార్గంగా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దుర్నీతిని పక్క వాళ్ళ దుర్నీతిని చెప్పకుండా వాళ్ళు కమిషన్నే తప్పుదోవ పట్టించేటువంటి విధంగా చాలా రిపోర్ట్స్ ఇచ్చినట్టు కానీ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసినట్టు కానీ ఆ పీసీ ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ కమిషన్ ఏదైతే ఉందో అది నిర్ధారించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరిపైన ఏవైతే ఉన్నాయో అక్రమాల కేసులకు సంబంధించినటువంటి కేసులు పెట్టేసి మొత్తానికి అయితే వాళ్ళకి జాబ్ కూడా లేకుండా చేయాలని దాంట్లో కృతనిశ్చయంతో ఉన్నట్టు చాలా క్లియర్గా మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా. సో నిజంగా కూడా జరగాలి, తప్పేమీ లేదు. ఎందుకంటే వీళ్ళు కేసీఆర్ చెప్పిండని చెప్పి ఇష్టారీతిన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాం, ఆ ప్రజల డబ్బులను ఏ విధంగా మా ఇష్టం వచ్చిన వృధా చేస్తామంటే ఇగో ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకు రెడీగా ఉండాల్సిందే. సో అందులో భాగంగానే తాము అడిగినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారని, విచారణలో సహకరించలేదని గుర్తు చేస్తుంది. నిజానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు దాదాపు 33 మంది ఇంజనీర్లను బ్యాదులు చేస్తూ నీటిపారుదల శాఖ ఓ జాబితా సిద్ధం చేసింది. బ్యారేజ్ వైఫల్యానికి ఇంజనీర్లు కారణమంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇప్పటికే మధ్యంతర నివేదిక సమర్పించింది. పూర్తిస్థాయి నివేదిక అందించడానికి మరికొంత గడువు కావాలని కోరగా పత్రాలన్నీ ఇస్తే వైఫల్యానికి కారణాలు తామే తెలుసుకుంటామని కమిషన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ఈ నెలాఖరు కల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్ అంగీకారం తెలిపింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు తమకు అందించాలని నీటిపారుదల శాఖను మరోమారు కమిషన్ ఆదేశించింది. బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎం బుక్, మెజర్మెంట్ బుక్ లు కూడా ఇవ్వాలని తెలియజెప్పింది. 2 రోజులుగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ లో వీటి ప్రస్తావన ఎక్కువగా రావడంతో నిజానిజాల నిర్ధారణకు తెలిసేందుకు తెప్పించుకోవడమే మేలని కమిషన్ నిర్ధారించింది. విచారణకు కాగ్ అధికారులు కూడా అట కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇప్పటికే విచారణ నివేదిక ఇచ్చింది. ప్రాణహిత చేవేళ్ల ఎత్తిపోతుల పథకాన్ని చేపట్టకుండా రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తప్పు తీవ్రంగా తప్పట్టింది. ఆర్థిక అవకతవకలు తప్పుడు నిర్ణయాలు కడిగిపారేసింది. ఈ నేపథ్యంలోనే కాకు చెందిన అధికారిని పిలిపించి సమాచారం సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. సో లాయర్ లేకుండానే క్రాస్ ఎగ్జామినేషన్ అట, ఆయనే పెద్ద లాయరు, ఇక మళ్ళా వాళ్ళకి ఇంకా కొత్తగా లాయర్లు ఎందుకు? సో ఇక్కడ విషయం ఏంటి అంటే రోజు రోజుకి కేసీఆర్కి మరి ఈ యొక్క కాళేశ్వరం స్కామ్ అవుతుందో ఆయనకు సంబంధించిన ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండోది, నేను చాలామంది ఇప్పటికీ 1 ఇయర్ దగ్గరకు వస్తూ ఉంది, ఏది
బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు అన్ని గడుస్తూ ఉంది. సో నేను నా వాదం ఏంటంటే బీఆర్ఎస్ని ఏ విధంగా అంటే నేను ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నా, ఒక ఉద్యమకారుడిగా ఈ తెలంగాణకు కేసీఆర్ చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు, ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారు వర్గాలు ఏవైతున్నాయో వారికంటే వారు గత ఒక 70 సంవత్సరాలు కావచ్చు 70 సంవత్సరాలుగా పాటుగా వాళ్ళు చేసినటువంటి ద్రోహం కంటే కూడా కేసీఆర్ గత 10 సంవత్సరాలు చేసినటువంటి ద్రోహం తెలంగాణకు తీరని నష్టాన్ని తీరని వెదను మిగిల్చింది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటు కాళేశ్వరం స్కామ్ కానీ, ధరణి స్కామ్ కానీ, దళిత బంధు స్కామ్ కానీ, మిషన్ బైర స్కామ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల స్కామ్స్ని కేవలం తన కుటుంబ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కావచ్చు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి తెలంగాణ సమాజాన్ని బాగు చేయాలన్నటువంటి ఒక ఏదీ లేనటువంటి వ్యక్తి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఒక అవకాశం ఉండే కేసీఆర్కి, కానీ మళ్ళీ కేసీఆర్ ఏం చేసిందంటే ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల తొత్తుగా వ్యవహరిస్తూ కుటుంబమే కుటుంబ ప్రయోజనాలే ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ధ్యేయంగా పనిచేసింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ సమాజాన్ని పట్టించుకోలేదు. ఏ ఒక్క స్కీమ్ అన్నా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయిందా? ఏ ఒక్క స్కీమ్ అన్నా పర్ఫెక్ట్గా ఈరోజు ప్రజలకు యూజ్ అయిందా? ఈరోజు రైతు బంధు పేరిట ధరణి అనేటువంటి లక్షల కోట్ల రూపాయల ధరణిని పెద్ద ఎత్తున కొల్లగొట్టిండు కేసీఆర్. మిషన్ భగీరథ పేరిట 20,000 కోట్లు కొల్లగొట్టిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి అరాచకాలు అక్రమాలు అంతా ఇంత కావు మిత్రులారు. అందుకే నా స్టాండ్ ఒకటే, మీరు ఎవరైనా కానీ నన్ను వ్యతిరేకించినప్పటికీ ఇంకేమన్నా మీరు విమర్శించినప్పటికీ కూడా నేను పట్టించుకోను గాక పట్టించుకోనటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ చీడ ఏదైతే ఉందో కేసీఆర్ని ఈ తెలంగాణ నుంచి, కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి విముక్తి కల్పించడమే నా యొక్క లక్ష్యం అని చెప్పేసి మరొక మారు నేను స్పష్టం చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఇంకొక విషయం ఇక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు నేను చాలాసార్లు కూడా ఇప్పుడు చెప్తాను, మనం ఒక చిన్న ఇల్లు కడితేనే పిల్లర్లకు గోడలకి స్లాబ్కి నీళ్లు పోయడానికి దాదాపు 1 నెల నుంచి 2 నెలల సమయం తీసుకుంటాం. ఇట్లా ఆ 3 కేవలం పై బాహ్యంగా కనిపించిన ఆ 3 నిర్మాణాలు కట్టడానికే మనకు 8 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత లోపల మొత్తం చేయడానికి దాదాపు 1 ఇయర్ పడుతుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే 1 ఇయర్ పడుతుంది. అలాంటిది సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ లాంటి పెద్ద పెద్ద బ్యారేజ్లు కట్టాలంటే 8 సంవత్సరాలు పట్టాలి. ఎందుకు ఆగ మేఘాల మీద చేయాల్సిన అవసరం ఏమున్నది? అందుకే ఈరోజు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆగమేఘాల మీద అర్ధరాత్రులు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు అనేది ఇంత పెద్ద ఎత్తున కుంగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం కేసీఆర్ వైఫల్యం మాత్రమే అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే కేసీఆర్ వదలొద్దు, కేసీఆర్ ఈ స్కామ్లో ఖచ్చితంగా దోషిని చేయాల్సిందే, ఆయనను ఖచ్చితంగా నిలదీయాల్సిందే అని చెప్పేసి కూడా నేనైతే నా వ్యక్తిగతంగా అయితే కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ సమాజం సంబంధించినటువంటి ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని మాత్రం నేను చెప్తా ఉన్నాను.